నామానికి స్తోత్రములు. సత్యవాక్యేశ్వరం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామం పేరుట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యమును ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తల్లు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపగల నా ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా.
నాయన నీకు స్తోత్రం. ఇద్దరం మీరు సిద్ధపరిచినటువంటి మాటలు మీ ప్రజలకునైన ప్రభా అందించబోతుండగా పరిశుద్ధాత్ముడా నన్ను మరుగు చేసి మీ ప్రజలతో మీరే మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభువా. అయ్యా యేసు నామములు వారి మనోనేత్రంలో వెలిగించబడినయన నీ వాక్యములను ఆశ్చర్యకర సంగతులు చూచినట్లుగా మీరు దయచేయమని తండ్రి నీ కృపత ఆవరించమని ప్రభ సహాయము దయచేయమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము మనము నీతి కార్యములు ఏ విధంగా చేయాలి అనేది యేసయ్య మనకు బోధించినటువంటి లేఖన అనుసారమైనటువంటి విషయాన్ని మనము ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 6:1 నుంచి 4 వరకు మనం చూసుకున్నట్లయితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక లేఖనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద సంచరిస్తున్నటువంటి దినములలో మనం ఏ విధంగా జీవించాలి, దేవుని ఎడల మనుషుల ఎడల మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలు, మన యొక్క కార్యములు ఏ విధంగా ఉండాలో అనేకమైనటువంటి విషయంలో ఆయన బోధించినటువంటి విషయం మనకి లేఖనంలో స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ అధ్యాయంలో మనము ఈ వచనాలు మనం చూసుకున్నట్లయితే, నీతి కార్యాలు మనము ఏ విధంగా చేయాలి, మనము ధర్మము చేసేటప్పుడు మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనము ఎలాగ దేవుడు చెప్పిన విధానంలో మనము ధర్మము చేసినప్పుడు ఏ విధంగా మనము దేవుడి నుంచి ప్రతిఫలం మనం పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచనాల్లో మనము ధ్యానించబోతున్నాం. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు ఒక గుంపు మనుషులను ఆయన సంబోధిస్తూ మనము ఆ విధంగా ఉండకూడదని, మనము దేవుడు చెప్పిన విధానంలో మనము ధర్మము చేయాలి అని యేసయ్య ఇక్కడ బోధిస్తున్నటువంటి విషయము. మనము నీతి కార్యము చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా మనుషులకి కనబడాలి అనే విధముగా, వారి ద్వారా మనము మెప్పు పొందాలని, వారు మనము చేసే నీతి కార్యాన్ని వాళ్ళు చూసినప్పుడు, వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ ద్వారా మనం ఘనత పొందాలని, వారు మనల్ని గణపరచాలని, మనల్ని మెచ్చుకోవాలని, మనము ఎంత మాత్రము కూడా మన గురించి వారు ఇంకొకరికి గొప్పగా చెప్పాలి అనేటువంటి ఆలోచనతో మనం ఎప్పుడు కూడా ఏ నీతి కార్యము మనము చేయకూడదు. కానీ మనుషులకు కనబడాలని కాకుండా మనము ప్రతిఫలము పొందుకోవాలంటే పరలోకం అందినటువంటి తండ్రి చూచి విధముగా మన నీతి కార్యం ఉండాలి, అప్పుడే మనము ఫలమును పొందుతామని యేసయ్య ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. వేషధారులు ఎలాగ ఉంటారు అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా మనుషుల ద్వారా ఘనత పొందాలని వాళ్ళు సమాజ మందిరములలోను వీధులలోను వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు బూర ఊదుతారంటే, ఒక మనిషి ముందు వాళ్ళు ఆ బూర ఊదుతారంటే, మేము ఫలానా కార్యము మేము చేస్తున్నాము, వీళ్ళ కొరకు మేము ఫలానా కార్యము మేము చేస్తున్నాం, ఫలానా సహాయము వీళ్ళకి మేము అందిస్తున్నామని చెప్పి వాళ్ళు ఎట్లాగంటే, వాళ్ళని వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యము 10 మందికి తెలియాలి అన్నట్టుగా, 10 మంది ద్వారా వీళ్ళకి ఘనత కలగాలి అనే విధంగా, వీళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు ఘనపరచాలి అనే విధంగా ఈ వేషధారులు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆ విధంగా ధర్మము చేస్తారని ఇక్కడ యేసయ్య వారి గురించి చెప్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, మనం లేఖనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనము ఏ విధంగా ధర్మము చేయాలి అని ఇష్టపడుతున్నాడంటే, మొదటిగా నువ్వు చేసే ధర్మము కంటే, అంటే నువ్వు ఇతరులకు చేసేటువంటి సహాయము కంటే, నువ్వు ఇతరులకు ఇచ్చేటువంటి దానము కంటే ముందుగా దేవుడు ఏం చూస్తాడంటే, మన యొక్క హృదయాన్ని చూస్తాడు. అంటే వీరు ఘనత పొందాలని వీళ్ళు ఈ విధమైన సహాయం చేస్తున్నారా, వీళ్ళు ఘనతకి ఎక్కాలి అని చెప్పి ఈ విధంగా వీళ్ళు ఇతరులకు వాళ్ళు దానము చేస్తున్నారా, లేదంటే నిజముగా క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు యొక్క కనికరము కలిగి, ఆయన యొక్క దాక్షిణ్యము కలిగి మనము ఇతరులకు సహాయము చేస్తున్నామా, ధర్మము చేస్తున్నామా, దాన ధర్మాలు చేస్తున్నామా అనేది యేసుక్రీస్తు ప్రభు పరీక్షిస్తాడనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. అందుకని ఈరోజు నేను ఎంత ఇస్తున్నాను అనేది కాదు, కానీ ఎలా ఇస్తున్నాను, ఏ విధమైనటువంటి ఆలోచనతో ఇస్తున్నాను, ఎలాంటి హృదయముతో నేను ఇస్తున్నాను అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము పరీక్ష చేసుకోవాలి. అయితే వేషధారులు ఏంటిదంటే, వాళ్ళకి న్యాయము కనికరము విశ్వాసాన్ని వాళ్ళు విడిచిపెట్టారని యేసయ్య వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అంటే
వీళ్ళు ఎలా చేస్తున్నారు ధర్మము, వీళ్ళు ఎలా చేస్తున్నారు నీతి కార్యం అంటే, వాళ్ళు కేవలము పద్ధతి ప్రకారంగా, ఆ పారంపర్యాచార ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా విధించబడిన విధుల చొప్పున వాళ్ళు చేస్తున్నారే కానీ ఎంత మాత్రము వారిలో కనికరము లేదని, ప్రేమ లేదని, వాళ్ళ న్యాయాన్ని విడిచిపెట్టారని, వాళ్ళకి విశ్వాసము లేదని యేసయ్య అనేక విషయాలు వాళ్ళ గురించి మాట్లాడినటువంటి విషయం లేఖనంలో స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, వేషధారుల్లాగా మీరు ఎంత మాత్రము కూడా ఆ విధమైనటువంటి హృదయంతో మీరు ధర్మము చేయొద్దు అంటున్నాడు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏంటిది, ఇంకా వేషధారులు ఎలాగ చేస్తారని మనం చూసుకున్నట్లయితే, వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూసుకుంటే, ఒక ధనవంతురాలైనటువంటి ఒక స్త్రీ తనకి కలిగినటువంటి ఆ ధనమును బట్టి తను ఏం చేసేదంటే, ఆమె ఎలాంటి హృదయం కలిగిందంటే, ఆమె అనేకమైనటువంటి ఈ యొక్క ఆర్ఫనేజెస్ అంటే ఈ యొక్క అనాథ శరణాలయాలకి, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ కంటే విధవరాళ్ళు అంటే ముసలి వాళ్ళు ఉండేటువంటి అటువంటి హోమ్స్కి, ఆ తర్వాత ఎక్కడైనా చర్చిలు కడుతుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, ఇట్లా ఎవరైనా తన ఇంటికి సహాయం కొరకు వచ్చినట్లయితే వారికి సహాయం చేయడము, అట్లాగా తను చేస్తూ ఉండేది. అయితే తన హృదయం ఎలాంటి హృదయం అంటే, ఆమె ఎవరికైనా ఏదైనా సహాయము చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వేదిక మీద ఆమె పేరు చెప్పి, ఆమె ఈ విధంగా మాకు చర్చి కట్టడానికి సహాయం చేసింది, ఈ విధంగా ఈమె అనాథ శరణాలయానికి ఇచ్చింది, ఇదిగో పలానా పేరు ఆమె అని చెప్పి ఆమె ఆ విధంగా తన పేరు చెప్పించుకోవడానికి అందరూ కూడా మీరు ఇంత మంచి కార్యం చేశారా అని అందరూ 10 మంది ఆమె దగ్గరికి వచ్చి సెకండ్ ఇచ్చి ఆ తర్వాత తన్ని ఘనపరచడానికి అట్లా తను చాలా ఇష్టపడేది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనుషుల ద్వారా ఆమె ఘనత పొందుకుంటూ ఉండింది. అయితే ఆ ధనవంతురాలు ఇంట్లోనే ఒక పని మనిషి పనిచేస్తూ ఉండేది. అయితే ఈ పని మనిషి ఏం చేసేదంటే, ఈ ధనవంతురాలు పని మనిషికి ఇచ్చినటువంటి జీతంలో నుంచి తను ఏం చేసేదంటే తనకి తోచినంత సహాయము అక్కడ వచ్చినటువంటి వారికి ఆమె ఇస్తూ ఉండేది. ధనవంతురాలకి తెలియకుండా ఆమె ఆ ధర్మ కార్యము చేస్తూ ఉండేది. ఒకసారి ధనవంతురాలు బ్రతికున్నప్పుడే ఆమెకి ఒక కళ చూపించినాడు. ఏంటిది ఆ కళ అంటే, అక్కడ దేవాది దేవుడు ఆమెకు చూపించినటువంటి కళలో ఈ యొక్క ధనవంతురాలు ఈ యొక్క పని మనిషి ఇద్దరు కూడా చనిపోయారు. అయితే ఇద్దరు కూడా వాళ్ళు పరలోక రాజ్యానికి తీసుకొని పోబడ్డారు. అక్కడ దేవదూత ఈ యొక్క పని మనిషిని ఈ ధనవంతురాల్ని తీసుకొని వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఒక పెద్ద భవనము, చాలా అందమైనటువంటి భవనము, వజ్ర వైడూర్యాలతో బంగారముతో కట్టబడినటువంటి చాలా పెద్ద భవనం ఉంది. ఆ భవనము దగ్గర నిలబడి ఈ ధనవంతురాలు ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ పని మనిషితో అంటున్నాడు దేవదూత, ఇదిగో నీ కొరకు కట్టబడినటువంటి గృహము, నువ్వు ఏదేదైతే ఇచ్చావో దాని చేత మేము ఈ గృహాన్ని కట్టాము అని చెప్పి ఆ గృహంలోనికి ఆమెని పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క ధనవంతురాలు తన హృదయంలో అనుకుంటుంది, నా ఇంట్లో పనిచేసే పని మనిషికే ఇంత పెద్ద భవనం అయితే నాకు ఇంకా ఎంత గొప్ప భవనము అని చెప్పి తను చాలా సంతోషపడుతున్న సమయంలో భవనాలన్నీ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక పూరి గుడిసె దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క దేవదూత అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కొరకు కట్టబడినటువంటి గృహము ఇది అని చెప్పి అంటే ఆమె చాలా ఆశ్చర్యపోయి చాలా బాధపడుతుంది. ఏంటిది, నేను చాలా దాన ధర్మాలు చేశాను కదా, నేను ఎంతో మందికి ధన సహాయం చేశాను కదా, ఆ తర్వాత నాకేంటిది ఇలాంటి గృహము, నా కొరకు నిర్మించబడింది ఏంటిది ఇటువంటి ఇల్లు అని చెప్పి ఆమె చాలా బాధపడ్డప్పుడు దేవదూత ఒక మాట చెప్తున్నాడు. ఏంటిది అంటే, నీ ఇంట్లో పనిచేసినటువంటి పని మనిషి రహస్యమందున్నటువంటి దేవుడు చూచినట్లుగా ఆమె చేసినటువంటి కార్యమునకు ప్రతిఫలము ఆమె పొందుకున్నది. అయితే నీవేం చేసావంటే 10 మందిని నువ్వు గొప్ప చేయాలని, 10 మంది ద్వారా నువ్వు పేరు సంపాదించుకోవాలని, వారి ద్వారా నువ్వు గణపరచబడాలని చెప్పి నువ్వు ఆ విధంగా మనుషుల మెప్పు కోరి, వాళ్ళ ఘనతను కోరి నీవు ఆ విధంగా చేసినటువంటి ధర్మ కార్యాలు ఇవన్నీ కూడా, కాబట్టి ఇదిగో నీవు ఇచ్చిన వాటితో ఇది నీకు కట్టబడినటువంటి గృహం అని చెప్పినప్పుడు ఆమె తిరిగి కళ్ళ నుంచి మేల్కొన్నప్పుడు తను చేసిన క్రియను బట్టి తను పశ్చాత్తాపడిందంట. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు ప్రభు అయిన దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, మనం ఇలాగా వేషధారణతో మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మనుషులు మనల్ని గణపరచునట్లుగా వారి కన్నులు ఎదుట వారికి కనబడాలని, వారు మెచ్చుకోవాలని మనం నీతి కార్యాలు చేయకూడదు అనేది దేవుని ఉద్దేశం అయింటుంది. అందుకే ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, నీవైతే ఎట్లాగా ధర్మము చేయాలి అంటే, నువ్వు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతితో చేసింది కుడి చేతికి తెలియకూడదు, రహస్యమందు చూచు నీ తండ్రి ఈ క్రియకు తగిన ప్రతిఫలం ఇచ్చినట్లుగా నీవు ఆ విధంగా చేయాలి నీ యొక్క ధర్మము అంటున్నాడు ప్రభు అయిన దేవుడు. అయితే ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 14:31 మనం చూసినట్లయితే, దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు, ఈ దరిద్రుని కనికరించేవాడు ఆయనను గణపరచేవాడు అని రాయబడింది. వాక్యం వెంటన ప్రిల్లారా, మనం ఎంతో మంది బీదల్ని మనము చూస్తున్నాం, ఎంతో మంది దారిద్రంలో మగ్గిపోతున్నటువంటి వారిని, ఒక పూట భోజనము లేనటువంటి వారిని, కట్టుకోవడానికి వస్త్రము లేనటువంటి వారిని, ఉండడానికి నివాసము ఆశ్రయము లేనటువంటి వారిని, అనేకులను కూడా మనము ప్రతిరోజు చూస్తున్నాము. అయితే ఇక్కడ దేవుడు కోరుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, నువ్వు ఆ దరిద్రుని ఏం చేయాలంటే, నువ్వు ఇంకా నీ యొక్క క్రియల చేత, నీ యొక్క మాట
మాటల చేత నువ్వు వాని బాధించడం కాదు, ఎందుకంటే నువ్వు అలాగా దారిద్రంలో ఉన్నవాని, ఒక దరిద్రుడి నువ్వు ఆ విధంగా కనికరము లేకుండా ప్రేమ లేకుండా నువ్వు న్యాయమును విడిచిపెట్టి నువ్వు వాని గురించి తీర్పు తీరుస్తూ నువ్వు వాని కష్టపెట్టినట్లయితే నిన్ను సృష్టించినటువంటి దేవుణ్ణి అంట నువ్వు నిందించినట్టు అంటున్నాడు ప్రభు. అయితే నీవు అలాంటి దారిద్రంలో ఉన్నటువంటి వాని అట్లాంటి బీదల్ని నువ్వు ఎప్పుడైతే కనికరిస్తావంటే వారిని ప్రేమతో వారి మీద కనికరముతో నువ్వు వారికి ఎప్పుడైతే సహాయము చేస్తావో, ఎప్పుడైతే నువ్వు వారికి ధర్మం ఇస్తావో అప్పుడంటే నువ్వు దేవుణ్ణి గణపరిచినట్టు అని రాయబడింది. వాక్యం వింటున్న ప్రియులారా, లేఖనంలో ప్రభు మనకి చేసిన వాగ్దానం ఏంటిదంటే నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానన్నాడు దేవుడు. ఈ విధంగా నువ్వు వాని కనికరించుట ద్వారా వాని ప్రేమించుట ద్వారా నీకు కలిగిన దాంట్లో దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు వారి ఎడల నువ్వు దాన ధర్మాలు చేసినప్పుడు నువ్వు వారికి చేయగలిగినటువంటి సహాయము నువ్వు వారికి చేసినప్పుడు అంట యేసుక్రీస్తు ప్రభు నిన్ను నిశ్చయంగా గణపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు చాలా మంది కూడా మనుషుల ద్వారా ఘనత పొందాలని ఆశపడుతున్నారు, కానీ రహస్యమందున్నటువంటి దేవుడు నన్ను గణపరచాలి, రహస్యమందు చూచుచున్నటువంటి నా తండ్రి నేను చేసిన కార్యానికి క్రియకు ప్రతిఫలం ఇవ్వాలి అని చెప్పి ఆ యేసుని నా గణపరచడానికి చేయలేని పరిస్థితుల్లో చాలా సార్లు మనం పడి ఉంటున్నాం. కానీ ఈరోజు ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుకి అంగీకారమైనటువంటి ధర్మముగా ఆయన చూచి సంతోషించి ప్రతిఫలం ఇచ్చేటువంటి ధర్మముగా నీది నాది ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కొన్నేళ్ళు మనం చూసుకున్నట్లయితే కొన్నేళ్ళు మనుషుల్ని మెప్పించిన వాడు కాదు, కొన్నేళ్ళు మనుషుల ద్వారా ఘనత పొందాలని ఈ బహుధర్మ కార్యాలు చేసిన వాడు కాదు, కానీ కొన్నేళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆ తర్వాత తను బహుధర్మ కార్యాలు చేసినటువంటి వాడు. ఒక సమయానికి దేవదూత ఈ కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ గదిలో కొన్నేళ్ళు ఎదుట ప్రత్యక్ష పరచబడినప్పుడు కొన్నేళ్ళకి ఒక వర్తమానము తీసుకొచ్చినాడు ఆ దేవదూత. ఏంటంటే నీ యొక్క ప్రార్థనలు నీ యొక్క ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి అంటున్నాడు. అంటే ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటిది అంటే ఆకాశమందున్న దేవుడు ప్రతిదీ కూడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ కొన్నేళ్ళు చేసినటువంటి బహుధర్మ కార్యాలు ఎక్కడికి చేర్చబడ్డాయి అంటే ఇంకొక మనిషి దగ్గరికి చేర్చబడినవి కాదు, కానీ అవి సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో అవి చేర్చబడినవి. వాక్యం వింటున్న ప్రియులారా, జ్ఞాపకార్థంగా చేర్చబడిన కార్యాలు ఇవి. ఈరోజు మనం గమనించినట్లయితే మన జీవితాలలో కూడా ఇలాగ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా నిలబడిపోయేటువంటి కార్యాలు ఉన్నాయా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. చూడండి, కొన్నేళ్ళు కార్యములంట అక్కడ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడినాయని దేవుడే అక్కడ ఒక మంచి విషయము అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక మనము కూడా దేని కొరకు ప్రయాసపడాలంటే మనము చేసిన నీతి కార్యాలు దేవుని యొక్క సన్నిధిలో అవి జ్ఞాపకార్థంగా చేర్చబడే విధముగా మన యొక్క హృదయము ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు పద్ధతి చొప్పున చేయొద్దు, అంటే క్రిస్మస్ రాగానే బీదలకి ఆ రోజే పెట్టాలి అనేది కాదు, కానీ ప్రతి సమయంలో కూడా మనకి మార్గంలో ఎదురైనటువంటి వారు లేదంటే మన ఇంటికి సహాయం నిమిత్తం వచ్చినటువంటి వారు, దీనస్థితిలో ఉన్నటువంటి వారు, దారిద్రమైన స్థితిలో ఉన్నటువంటి వారు, బీదలుగా ఉంటున్నటువంటి వారికి మనం ఎలా చేయాలంటే ఒక పద్ధతి ప్రకారంగా చేయడం కాదు, లేదంటే ఘనత పొందుకోవాలని చేయడం కాదు, కానీ ఏసయ్య ప్రేమ కనికరములతో వాత్సల్యములతో నింపబడి మనం ఆ విధంగా చేసినట్లయితే నిశ్చయంగా దానికి మనము ప్రతిఫలం పొందుకుంటాం అనేటువంటి సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. ఇంకా లేఖనంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 25:34 మనం చూసుకుంటే అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన దగ్గర ఉన్నటువంటి వారితో ఒక మాట చెప్తున్నాడు. కుడివైపున ఉన్నటువంటి ఆ గొర్రెలతో ఆ నీతిమంతులతో ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటిది అంటే, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పి ఆయన ఈ మాట చెప్తున్నాడు. అయితే తన కుడిపార్శ్వమందు ఉన్నటువంటి వారు నీతిమంతులు, నిత్య జీవమునకు పాత్రులైనటువంటి వారు. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం క్రియ చేశారని ఆయన వారిని ఆ విధంగా సంబోధిస్తున్నాడు. ఆశీర్వదించబడిన వారులారా అంటున్నాడు, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము అంటున్నాడు. ఎవరు వాళ్ళు, వారు చేసినటువంటి కార్యం ఏంటిదంటే వారే నీతిమంతులు. లేఖనంలో మనం చూసుకున్నట్లయితే నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇస్తారని లేఖనము మనకి సెలవిస్తున్నది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నీతిమంతులు ఏం చేశారంటే ఎస్సే అంటున్నాడు, నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పిక కొన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశిగా ఉన్నప్పుడు నన్ను మీరు చేర్చుకున్నారు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు మీరు బట్టలు ఇచ్చారు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నా యొద్దకు మీరు వచ్చారు అంటున్నాడు ప్రభు. ఈరోజు చాలా మందిని కూడా మనం చూస్తుంటాం. ఏంటంటే చాలా మంది కూడా ఎస్సేని నమ్మినటువంటి వారు అక్కడ హాస్పిటల్స్కి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి వారు రోగుల్ని పరామర్శించడము, వాళ్ళని ఆదరించడము, సువార్త ప్రకటించడము, వాళ్ళకి చేతనైనటువంటి సహాయం వాళ్ళకి ఇవ్వడము, ఆ తర్వాత చాలా మంది చెరసాల అంటే చాలా మంది కూడా ప్రిజన్ మినిస్ట్రీ అని చెప్పి అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి వారికి దేవుని సువార్త ప్రకటించి వారికి పండ్లు ఇవ్వడము, ఆ తర్వాత కొంతమందికి వస్త్రాలు ఇవ్వడం, ఈ విధంగా అనేకము
నిత్యము చేస్తున్నారైతే ప్రభువైన దేవుడు ఏం కోరుతున్నాడంటే నీవు ఏం చేస్తున్నావో ఎవ్వరి ముందు కూడా ఊదకూడదు. కానీ ఒకవేళ నువ్వు చేసినటువంటి కార్యమును చూసి వేరే వాళ్ళు నిన్ను గణపరిచినప్పుడు నువ్వు చేసిన కార్యము వారి వినికిడిలో వినబడి ఫలానా సహోదరి ఫలానా సహోదరుడు ఇలాంటి ఒక మంచి సత్క్రియ చేశారు అని వాళ్ళు ఆ కార్యమును గురించి వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నిన్ను మెచ్చుకున్నప్పుడు నువ్వు నేను చేయాల్సిన విషయం ఏంటిదంటే ఆ మనస్సు మనకి ఇచ్చినటువంటి దేవాది దేవుడిని మనం గణపరచాలి, దేవాది దేవుడిని మనం మహింపరచాలి. కానీ ఎంత మాత్రము కూడా ఆ ఘనతని మనం ఎంత మాత్రం కూడా ఇది నాకు చెందింది అనుకోవడం కాదు, కానీ ఇది దేవునికి చెందినటువంటిది. ఘనత ప్రభావములు ఆయనకి ఆయనకే చెల్లునుగాక అని ఆయనని మహిమపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయింటుంది. అందుకే ప్రభు అన్నట్టుండి ఎవరైనా ఆకలి కొని ఇంటికి వస్తే వారికి నువ్వు భోజనం పెట్టు, ఎవరైనా వస్త్రములు లేరని వస్తే వారికి వస్త్రములు ఇయ్యి, ఎవరైనా ఆశ్రయం లేని వారు వస్తే నువ్వు చేర్చుకో, ఎవరైనా దప్పిక కొని వస్తే వారికి దాహం ఇవ్వు, ఎవరైనా రోగముతో ఉంటే వారిని పరామర్శించి వారి కొరకు ప్రార్థన చేయి. నువ్వు చేయగలిగినటువంటి సహాయము నువ్వు వారికి చేసినట్లయితే నిశ్చయంగా ప్రభు అయినటువంటి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నీతిమంతులు అంటున్నారు, అయ్యా మేము ఎప్పుడు నువ్వు మా దగ్గరకు వచ్చావు, మేము ఎప్పుడు ఇవన్నీ నీకు చేసామంటే ఆయన ఒక మాట అంటున్నాడు ఏంటంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేశారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, నీతిమంతులు నిత్య జీవమునకు వెళ్తారు అని లేఖనంలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి వాక్యం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ప్రభు ఏమంటాడంటే అల్పులైన వారికి మీరు చేస్తే నాకు చేసినట్టే అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు అల్పులైనటువంటి వారిని బీదల్ని ఎంత మాత్రం కూడా మీరు తృణీకరించొద్దు, కానీ మీరు యేసయ్య చెప్పిన విధానముగా మనము వారికి ధర్మము చేయగలిగితే సహాయము చేయగలిగితే యేసయ్య చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే బీదలను కనికరించేవాడంట యెహోవాకి అప్పించేవాడన్నాడు దేవుడు. నువ్వు దేవునికి అప్పించే స్థాయిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు దానికి రెట్టింపుగా దేవుడు అనుగ్రహించలేడా? కాబట్టి బీదల్ని కనికరించాలంటున్నాడు ప్రభు. బీదల్ని కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలంలో దేవుడు వానికి సహాయము చేస్తాడని ఎన్నో వాక్యాలు ఇలా బీదల గురించి లేఖనంలో రాయబడినటువంటి లేఖనాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బీదల్ని కనికరించాలి, కానీ ఎన్నడూ వారిని వెక్కిరించడం కానీ వారిని బాధ పెట్టడం కానీ ఎన్నడూ కూడా చేయకూడదు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఇంకొకటి లూకా సువార్త 14:12 మనం చూసుకున్నట్లయితే మనము చాలాసార్లు మన ఇంటికి విందుకి పిలిచినప్పుడు చాలాసార్లు మన స్నేహితుల్ని మన బంధువుల్ని మన ఇరుగు పొరుగు వారిని ఇలాంటి వారిని మనం పిలుస్తుంటాం. కానీ ఇక్కడ యేసయ్య చెప్పినటువంటి ఒక విషయం ఏంటిది అంటే, నీవు పగటి వేళ అయినా సరే రాత్రి వేళ అయినా సరే విందు చేసినప్పుడు నీ స్నేహితులైనను తర్వాత నీ సహోదరులని నీ బంధువులను ధనవంతులకు నీ పొరుగు వారిని నువ్వు పిలవద్దు అంటున్నాడు. అయ్యో వీళ్ళని పిలవడం పాపమా అని చెప్పంటే ప్రభువు కోరుతున్న విషయం ఏంటిదంటే, నువ్వు వీళ్ళకి పెడితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇదిగో ఫలానా వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంటికి విందుకి పిలిచారు కాబట్టి మేము కూడా ఏం చేయాలంటే కట్టెసీకి మళ్ళీ మేము వాళ్ళని పిలవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా నువ్వు చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారం చేసేస్తారు. కాబట్టి భూమి మీదనే అది చెల్లుకి చెల్లన్నట్టుగా అయిపోతుంది. పరలోకమందున తండ్రి ప్రతిఫలం ఇవ్వడానికి వీలుగా ఉండదు. అయితే ప్రభు ఏమంటారా అంటే, నీకు రహస్యమందు చూచి నీ తండ్రి నువ్వు చేసిన క్రియకు ప్రతిఫలము ఇవ్వాలి అంటే నువ్వు ఎవరికి ఉపకారము చేయాలంటే ఎవరైతే నీకు మళ్ళీ ప్రత్యుపకారము చెయ్యలేరో, నువ్వు ఎవరికి మేలు చేయాలంటే ఎవరు మళ్ళీ నీకు రిటర్న్ మేలు చెయ్యలేనటువంటి దీనస్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళకి నువ్వు చేసినట్లయితే దేవుడు మహిమను పొందుతాడు నీ ధర్మాన్ని బట్టని విషయాన్ని గమనించాలి. అయితే నువ్వు ఎవరిని పిలవాలని దేవుడు కోరుతాంటే, బీదలను అంగహీనులను కుంటి వారిని గ్రుడ్డి వారిని నువ్వు పిలవాలి. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న ప్రియులారా, మనము ధన్యులుగా చేయబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, మనము ధన్యులుగా పిలువబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనం ధన్యులుగా చేయబడాలి, ధన్యులుగా పిలువబడాలి అనే దేవుని దృష్టిలో ధన్యులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనకి మళ్ళీ ఇవ్వలేనటువంటి వారికి అంటే ఈ అంగహీనులకి గుడ్డి వారికి కుంటి వారికి ఇలాంటి బలహీనులకి ఇలాంటి దీనస్థితిలో ఉన్న వారికి దారిద్రంలో ఉన్న వారికి మనము సహాయము చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రభు అంటాడు, నీవు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు, నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారమును పొందుతావు. దేవుని ద్వారా బహుమానము, దేవుని ద్వారా ప్రత్యుపకారము, నువ్వు చేసినటువంటి క్రియకి యేసయ్య ద్వారా నువ్వు నిశ్చయముగా ప్రతిఫలం పొందుతావు అని యేసయ్య ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు నీ యొక్క జీవితంలో నీవు ఇటువంటి స్థాయిలో ఇటువంటి స్థితిలో నువ్వు ఉండాలి అని యేసయ్య కోరుతున్నాడు. కనుక మనం ఎన్నడూ కూడా మన జీవితంలో ఎలాగా వేషధారుల వలె మనం ఎంత మాత్రము కూడా ఉండకూడదు. ఎందుకంటే వేషధారులు దేవుని యొక్క
రాజ్యమును స్వతంత్రించుకోలేరు అన్నాడు ప్రభు. కాబట్టి ఇక్కడ మన లేఖనంలో చూసినట్లయితే వేశ్యలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, కానీ వేషధారులకి మాత్రము ఆయన రాజ్యంలో స్థలము లేదు అన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ప్రభు అంటాడు, వేషధారుల వలె మీరు ఉండద్దు. ధర్మము చేస్తున్నప్పుడు, నీతి కార్యము చేస్తున్నప్పుడు ఎంత మాత్రము వేషధారుల వలె కంటికి కనబడాలని, మనుషులు గణపరచాలని ఎంత మాత్రం కూడా చేయొద్దు అంటున్నాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మీరందరూ కూడా అటువంటి స్థితిలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభు రహస్యం మందు చూచుచున్నటువంటి మన తండ్రి మన క్రియకు ప్రతిఫలం ఇచ్చేవాడు. కాబట్టి ఆయన నిమిత్తము, ఆయన మహిమార్థము, ఆయన కొరకు మనము ఈ విధంగా చేసినట్లయితే నిశ్చయంగా దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర కృపగల మా ప్రియ తండ్రి, నీతిమంతుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా మీకు స్తోత్రం. ఈరోజు నీతి కార్యం ఏ విధంగా చేయాలో మీరు సెలవిచ్చుండగా మీకు స్తోత్రం నాయన. ఎంతమంది అయితే మనుషుల ద్వారా ఘనత పొందుకోవాలని నాయన ఆశపడుతూ ఆ విధంగా ధర్మము చేసినటువంటి స్థితిలో ఉన్నారో దైత బిడ్డలందరినీ కూడా మీరు కనికరించి క్షమించమని వేడుకుంటున్నాం. ఎంతమంది పద్ధతి చొప్పున ప్రభ చేస్తూ వస్తున్నారో వారిని కూడా క్షమించండి ప్రభా. ప్రేమ గల మా ప్రియతను ఎంతమంది అయా ప్రేమతో కనికరముతోనైనా దేవాన్ని దృష్టికి న్యాయమైనది నాయన గ్రహించిన ప్రభ, అయా నీకు స్తోత్ర దయా దాక్షిణ్యములు కలిగి ధర్మం ఇస్తున్నారో అటువంటి వారందరినీ కూడా ప్రత్యేకముగా నాయన మీరు దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. అలాంటి పరిచయాలనైనా అలాంటి బిడ్డలందరినీ కూడా నాయన ప్రభా ఈ దినం మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసు నామంలో వారికి రెట్టింపు ప్రతిఫలం మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. యేసు నామం పేటనైనా ఈ క్షణమే మీ గాయపడిన హస్తమును చాపమని వేడుకుంటున్నాం తండ్రి రజ. అయ్యా బీదల్ని కటాక్షించిన వాడు ధన్యుడని ప్రభా. ఆపత్కాలంలో తను వారికి సహాయము చేస్తానన్నావు తండ్రి నాయన. వాళ్ళు రోగ సయ్య మీద ఉన్నప్పుడు తండ్రి నువ్వు వారిని విడిపిస్తానని వాగ్దానం చేసేవేసయ్యా. ఈరోజు ఎంత మంది అయితే నా ప్రియ తండ్రి నాయన మన పడకల మీద ఉంటున్నారో తండ్రి రజ, అయ్యా వారు చేసినటువంటి ధర్మ కార్యాలు జ్ఞాపకం చేసుకోండి, నీతి కార్యాలు జ్ఞాపకం చేసుకోండి, వారిని స్వస్థపరచండి నాయన. ఆ స్థితి నుంచి నీ వాగ్దానాన్ని బట్టి లేవనెత్తండి ప్రభా. నీ కొరకు నిలబెట్టండి నాయన, బాగు చేయమని వేడుకుంటాను. నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి ఆశీర్వదించమని యేసు నామం పేరట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.